హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? దీని ముందు వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్యాక్లో హోల్తో ఎలాగ ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునేలాగా దీని ముందు వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేఫ్ పెర్ఫెక్ట్గా కుదరాలని టిప్స్తో ఎలా కట్ చేసుకోవాలన్నదే. హ్యాండ్స్ కూడా బ్యాక్ పార్ట్లో తీసుకున్నట్టుగా హోల్ తీసుకుని హ్యాండ్స్ మొత్తం కటింగ్ అంతా కూడా ఎలాగ చేసుకోవాలన్నదే ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా వివరంగా ఉంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా ఒక్కసారి వీడియో చూస్తే చాలు, ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మన వీడియోలు అన్నీ కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ చూడకపోతే దీని ముందు వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. మన వీడియోలు అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే అమ్మ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ లైక్ మాకు ఎంతో విలువైంది, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చెయ్యండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీని ముందు వీడియోలో ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఇలాగా బ్యాక్ పార్ట్లో హోల్ పెట్టుకుని ఎలాగైతే కొత్త వాళ్ళ కోసం చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నదే చూసారు కదా, ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. మీకు లైనింగ్ కట్ చేసుకోవడం చూపించాను, ఇది ఒరిజినల్ కట్ చేసుకోవడం. దీన్ని బట్టి ఇదిగో ఇలాగ వేసుకుని ఇలాగా కొంచెం ఎక్కువే కట్ చేసేసుకోండి, ఎందుకంటే కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇది వేసుకుని దీన్ని బట్టి ఇలాగ ఎక్స్ట్రానే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుంటే తర్వాత ఒక స్టిచ్ చేసుకున్నాక వేసుకున్నాను. ఇప్పుడు ఇది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 ఇంచీలకి పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. 2 ఇంచీలకి ఆన్సర్ పెట్టుకుని కరెక్ట్గానే ఈ 2 ఇంచీలకి ఇలాగ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచీలకి ఇదిగో 2 ఇంచీలకి ఇలాగ ఫోల్డ్ చేసాను ఇదిగో ఇలాగ 2 ఇంచీలకి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇది డబుల్ ఫోల్డ్ ఉంది కదా, ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఈ బ్యాక్ పార్ట్ ఇలాగ మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతే అక్కడ ఇలాగ చూసుకుని ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి, ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకుని ఎలాగ అడ్జస్ట్ అవుతుందో చూసుకుని ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇది ఎలా వేసుకుందామో అలాగ డ్రా చేసుకుందాము. నెక్ వచ్చేసి నేను బోట్ నెక్ ఫ్రంట్ కూడా ఇంతే చేస్తున్నాను. బోట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ వెడల్పును 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నాం కదా, ఇలాగే తీస్తున్నాను. ఒకవేళ ఏమన్నా మార్చుకోవాలన్నా ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ పెట్టుకోవాలన్నా ఏదన్నా సరే మార్చుకోవచ్చు మనం, మన ఇష్టం. ఒకవేళ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకున్నా ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ పెట్టుకోవాలన్నా కూడా ఇలాగ నెక్ ఒకటి డ్రా చేసుకోకుండా ఇలా ఆన్సర్ పెట్టేసుకుని మనకి ఎంత నెక్ కావాలంటే అంత నెక్ ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బోట్ నెక్ తీస్తున్నాను, దీన్ని బట్టి ఇది ఎలా ఉందో అలాగ డ్రా చేసేస్తున్నాను. సేమ్ ఇలాగే డ్రా చేసేసాను. ఇక్కడైతే ఇలా స్ట్రైట్ గా డ్రా చేసేసుకోవాలి. ఇంకా 2 ఇంచీలు ఫోల్డ్ చేశాను కదా, ఈ ఫోల్డ్ చేసిన కాడికి ఇలాగే డ్రా చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మనం ఆర్మ్ రౌండ్ కి వచ్చేసి ఇక్కడ నుంచి సగం నుంచి వచ్చేసి 3.5 ఇంచుల నుంచి మనం కొద్దిగా కొంచెంగా ఇక్కడ కొత్తుల్లోకి ఈ సెంటర్ కొత్తులోకి 1/2 ఇంచు వచ్చేలాగా క్రాస్ తీసుకోవాలి కదా. ఇక్కడ ఇలా మొదలుపెట్టి ఇక్కడ ఖర్చుల కోసం 1 ఇంచీనార ఇలా వదిలేయాలి. ఇంచీనార వదిలేసిన కాడి నుంచి ఇలా మొదలుపెట్టి ఇలాగే ఇక్కడ కొత్తులోకి 1/2 ఇంచుకి కలుపుకుని ఇక్కడ కొత్తుల్లోకి మళ్ళీ ఇలాగ ఇందులో కలిపేసుకోవాలి. క్రాస్ కటింగ్ అంటే ఎప్పుడు కూడా ఇలాగ క్రాస్ లో వేసుకోవాలి. ఏ క్రాస్ లో వేసుకున్నా సరే మనకి ఎక్కడ అయితే అతుకులు రాకుండా కుదురుతుందో ఆ క్రాస్ కి ఇలా సెట్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సేఫ్ తీసుకోవాలి కదా మనం. ఇది ఇక్కడ నుంచి 2 ఇంచీలు పైకి, అంటే ఇటు నెక్ బోట్ నెక్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులు పైకి డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఇదిగో 2 ఇంచెస్ పైకి డ్రా చేసాను. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి
ఇదొచ్చి చాలా మందికి డౌట్ చిన్న సెస్ట్ ఉంటే ఎలా పెట్టుకోవాలి కొంచెం పెద్ద మీడియం గా ఉంటే ఎలా పెట్టుకోవాలి పెద్దగా ఉంటే ఎలా పెట్టుకోవాలి అన్నదే చాలా మందికి డౌట్ కొంచెం చిన్న సెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చేసి ఇదిగో మనం స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ డ్రా చేసుకున్న కాడి నుంచి చిన్న సెస్ట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చేసి 2.5 ఇంచులకి ఆన్సర్ పెట్టుకోవాలి అదే మీడియం గా ఉండే సెస్ట్ అనుకుంటే 3 ఇంచెస్ కి ఆన్సర్ పెట్టుకోవాలి దీనికి పెద్ద ఏమీ తేడా ఏముందో ఒక 1/2 ఇంచ్ అటు ఇటు బా చిన్నగా ఉంది అనుకుంటే 2.5 ఇంచులు కొంచెం మీడియం గా ఉంది అనుకుంటే 3 ఇంచులు ఇక్కడి నుంచి ఊక్షులు పట్టి ఏ నుంచి ఆన్సర్ పెట్టుకోవాలి ఇలాగా నేను 2.5 ఇంచులకి ఆన్సర్ పెట్టాను ఇక్కడి నుంచి కూడా ఇక్కడికే 2.5 ఇంచులకి ఆన్సర్ పెడుతున్నాను కొంచెం పెద్ద సెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులకి ఆన్సర్ పెట్టుకోండి నేనైతే ఈ అమ్మాయికి 2.5 ఇంచుకి ఆన్సర్ పెడుతున్నాను ఇలాగా ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ వస్తుందన్నమాట మనకి ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులకి మనం ఆన్సర్ పెట్టుకున్నాం కదా పైకి 2 ఇంచులకి ఆన్సర్ పెట్టుకున్నాం కదా ఇది ఈ మార్కింగ్ ని ఇలాగా క్రాస్ గా ఇలాగా కలిపేసుకోవాలి ఇలా 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 కలిపేసుకోవాలి ఇక్కడ మన అంటే ఇక్కడ ఇంచి పెట్టుకోవచ్చు ఇంచి నర పెట్టుకోవచ్చు 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు క్రాస్ మనకి ఎలా కావాలంటే అలాగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలాగ రౌండ్ చేసుకోవాలి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ నుంచి దీంట్లో ఇలా కలిపేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా డ్రా చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మన సెంటర్ కి అంటే డాల్ట్ పట్టడానికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5కి ఆన్సర్ పెట్టుకున్నాము ఇక్కడికి 2.5కి ఆన్సర్ పెట్టుకున్నాము ఇక్కడి నుంచి డాల్ట్ పట్టడానికి 2.5కి ఆన్సర్ పెట్టుకున్నాము ఈ రెండింటి సెంటర్ కి మనం టక్స్ ఇచ్చేసుకోవాలి అంటే ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే మనం డాల్ట్ పట్టుకుంటప్పుడు 2 ఇట్లకి ఒకే దుక్కుని డాల్ట్ వస్తుంది అన్నమాట ఇలాగ 2 ఉన్నాయి కదా ఈ రెండింటికి ఇలా టక్స్ ఇచ్చేసుకోవడం వల్ల మనకు ఒకే చోట డాల్ట్లు వస్తాయి ఇప్పుడు వచ్చేసి డాల్ట్లు ఎలా పట్టుకోవాలన్నది కూడా 2.5 ఇంచులు పైకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి అంటే సెంటర్ లో టక్స్ పెట్టుకున్నాం కదా మనం డాల్ట్ పట్టుకోవడానికి అక్కడికే ఇంకో 2.5 ఇంచులకి అంటే 2.5 కి ఇలాగ స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగో ఇలా ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకుని 2.5 అంటే ఇదిగో 2.5 ఇంచులు మెయిన్ డాల్ట్ హైట్ పెట్టుకోవాలన్నమాట ఇటొక ఇంచు పావు ఇటొక ఇంచు పావుకి ఇటొక ఇంచు పావుకి అంటే మొత్తం వచ్చేసి 2.5కి మయాన్ని టచ్ పెట్టుకున్నాము ఇక్కడ 2.5 ఇంచులకి ఆన్సర్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఇదిగో ఇక్కడ అంటే ఇప్పుడు క్రాస్ మూలానికి కొంచెం ఎక్కువ వస్తుంది అంతే 2.5 ఇంచులకి మనం ఇలా స్ట్రైట్ లో 2.5 ఇంచులకి ఇలాగ ఆన్సర్ పెట్టుకున్నాము ఇక్కడ ఇది డాల్ట్ కోసం 2.5 ఇంచులకి ఇదిగో ఆన్సర్ పెట్టుకున్నాము ఈ 2.5కే పెట్టుకున్న సెంటర్ లో ఇంకో టక్స్ ఇచ్చుకున్నాం ఈ టక్స్ కాడ స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకున్నాం లైన్ డ్రా చేసుకుని ఇటొక ఇంచు పావు ఇటొక ఇంచు పావు మనకి డాల్ట్ మడత ఫోల్డ్ చేస్తే ఇంచు పావు వస్తుంది ఓపెన్ చేస్తుంటే 2.5 వస్తుంది దీనికి ఇలాగ ఈ 2.5కి పైకి హైట్ పెట్టుకున్నాం కదా ఈ హైట్ కడికి ఇలాగ అంటే కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు అంటే క్లియర్ గా పోయిన తెలియడం కోసం ఇప్పుడు కూడా మీకు మెయిన్ డాల్ట్ ఇలా వస్తుంది మొత్తం వచ్చేసి 2.5 వస్తుంది ఇది మెయిన్ డాల్ట్ వచ్చేసి 2.5 వస్తుంది కాకపోతే ఇటొక ఇంచు పావు ఇటొక ఇంచు పావు వస్తుంది అనమాట సెంటర్కే టక్స్ ఇచ్చుకుంటే 2 ఒకే చోట ఎగుడు దిగుడు కాకుండా సమానంగా వస్తుంది అనేసి ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలి ఈ డాల్ట్ మెయిన్ డాల్ట్ ఇలాగ 2.5 హైట్ మెయిన్ డాల్ట్ కి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డాల్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి 2 ఇంచులు పైకి ఇలాగ 2 ఇంచులు పైకి
డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టచ్ ఇచ్చేసుకోవాలంటే ఇక్కడ డాల్ట్ కిలాగా ఫోల్డ్ చేసుకోవాలని ఆన్సర్ తెలుస్తదన్నమాట అంటే రెండిట్లకు ఒకేలాగా వస్తుంది ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా రెండు కదా ఇయ్యి రెండిట్లకి ఒకే సార్ట్ డాల్ట్ వచ్చి సేఫ్ వచ్చేసి చాలా నీట్ గా కుదురుతుంది ఇక్కడ రెండు ఇంచులకి పైకి ఆన్సర్ పెట్టుకొని ఇక్కడ టచ్ ఇచ్చుకున్నాం ఈ టచ్ ఇచ్చుకున్న కాడ నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి రెండు ఇంచుల మార్కే ఈ డాల్ట్ ఇక్కడికే రెండు ఇంచుల నాక ఆన్సర్ పెట్టుకున్నాం కదా ఇదిగో రెండు ఇంచుల నాక ఆన్సర్ పెట్టుకున్నాం కదా అలాగే ఇటొక హాఫ్ ఇంచుకి ఇటొక హాఫ్ ఇంచుకి ఆన్సర్ పెట్టుకుని అంటే ఒక హాఫ్ ఇంచ్ కొచ్చమ్మ మనకి ఈ డాల్ట్ ఉండాలి ఒక హాఫ్ ఇంచ్ లేకపోతే సేఫ్ వచ్చేసి నీట్ గా రాదు బూక్స్లు పట్టీలు సైడ్ది ఆమ్ర ఉండేది కూడా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా మనం డాల్ట్ పట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ కుదురుతుంది అన్నమాట ఇలాగా ఇదొక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అంటొచ్చు పెట్టుకుని ఇలా సన్నంగా రెండున్నర ఇంచులకి ఈ డాల్ట్ పట్టుకోవాలి ఈ ఆమ్రౌండ్ డాల్ట్ వచ్చేసి మనం పెట్టుకోవాలి నాలుగున్నర ఇంచులకి మనం ఈ ఆమ్రౌండ్ డాల్ట్ పట్టుకోవాలి నాలుగు ఇంచులు కానీ నాలుగున్నర ఇంచులు కానీ పట్టుకోవచ్చు దీనికి వచ్చేసి నాలుగున్నర ఇంచులు పడుతున్నాను నేను ఇదిగో నాలుగున్నర ఇంచులకి ఇదిగో నాలుగున్నర ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం నాలుగున్నర ఇంచులు ఇలా పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ దీనికి ఇదిగో రెండు ఇంచులు వచ్చింది కదా గ్యాప్ ఇలాగే దీనికి కూడా ఇలాగా రెండు ఇంచులు గ్యాప్ రావాలి ఇలాగా ఇలా వస్తేనే మనకి సేఫ్ అన్నదే పర్ఫెక్ట్ గా కుదురుద్ది దీనికి దీనికి ఎంత గ్యాప్ ఉందో దీనికి దీనికి కూడా ఈ మెయిన్ డాల్ట్ కి రెండు ఇంచులు గ్యాపే ఇలాగా ఉండాలి కనీసం రెండు ఇంచులు ఇంచున్నర గ్యాప్ ఇలా ఉండాలి బాగా నిలబడ్డట్టు ఉండాలి అనుకుంటే ఇంచున్నర గ్యాప్ పెట్టుకోవాలి అలా నిలబడ్డట్టు ఇప్పుడు ఎవరు ఇష్టపడలేదు కదా దాని గురించి రెండు ఇంచులు గ్యాప్ పెట్టుకుంటే సమానంగా చాలా నీట్ గా సేఫ్ పర్ఫెక్ట్ గా కుదురుద్ది అనమాట ఇలా రెండు ఇంచులు ఉండేలాగా ఇది ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ పెట్టుకోకర్లేదు ఎందుకంటే ఈ రెండు డాల్ట్లు పట్టుకుంటులోకి ఇక్కడ ఇది ఇక్కడ ఇలా పట్టుకుంటే ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తే ఇక్కడ రెండు ఇంచులు గ్యాప్ వదులుకొని అంతవరకు పట్టుకుంటే సరిపోద్ది ఈ డాల్ట్ వచ్చేసి ఇలా ఇలాగ కానీ పట్టుకుంటే సేఫ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా కుదురుతుంది అనమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసుకోవాలి ఇదిగో ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే ఇదిగో మన లోతు ఆమ్రౌండ్ లోతు తీసుకున్నాం కదా ఇదిగో ఆమ్రౌండ్ లోతు కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇప్పుడు వచ్చేసి మనం సేఫ్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఆన్సర్ పెట్టుకోవాలి అంటే కుట్లు కోసం కావాలి కదా అందుకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి ఇదిగో హాఫ్ ఇంచ్ పై నుంచి ఎంత ఉంది ఇదిగో రెండున్నర ఇంచులు ఉంది ఇటు రెండున్నర ఇంచులు ఇటు వచ్చేసి మూడు ఇంచులకి ఫ్రంట్ బూక్స్లు పట్టి పెద్దగా వచ్చేస్తుంది కదా ఇది బోట్ నెక్ మూలనే అందుకనేసి నేను దీని మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను అనమాట ఒకవేళ పెద్దది వచ్చినా పర్వాలేదు దీంతో సమానంగా ఉండాలనుకుంటే ఇక్కడ కొలుసుకుని ఇది ఎంత ఉందో అంత ఇక్కడ ఇది ఎంత ఉందో అంత ఇక్కడ లూజ్ ఎంత ఉందో ఇలాగా కొలుసుకుని మనం సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకో 10 ఇంచెస్ ఉంది 10 ఇంచెస్ ఉంటే మనం 10 ఇంచెస్ తీసుకోక్కర్లేదు ఇంక ఇక్కడ డాల్ట్కి వెళ్ళిపోద్ది కదా డాల్ట్కి వెళ్ళిపోయే మూలానే 2.5 ఇంచులు డాల్ట్కి వెళ్ళిపోద్ది కనుక మనం 2 ఇంచులు తగ్గించి 10 ఇంచులు ఉంది కనుక ఒక 8 ఇంచులో 8.5 ఇంచులో తీసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ తీసేసుకుని పక్కకే మిగిలింది సేఫ్ బెల్ట్ ఇటు 2.5 ఇంచులకి ఆన్సర్ పెట్టాను ఇటు వచ్చేసి ఇదిగో 3 ఇంచులకి ఆన్సర్ పెట్టాను ఇలాగా డబల్ వేసేసుకుంటే 2 పీసులు వచ్చేస్తాయి ఇలాగా ఇది ఇక్కడ 2.5 పెట్టాను కదా దీన్ని ఇలాగా ఇలాగా పొడవు కూడా అది 10 ఇంచెస్ ఉంది కదా ఇంచున్నర 2 ఇంచులు తగ్గిన పర్వాలేదు ఇదిగో ఇది 8 ఇంచెస్ వచ్చింది సరిపోద్ది ఎందుకంటే అక్కడ 2.5 ఇంచులన్నర డాల్ట్ వచ్చేస్తుంది కనుక 1 ఇంచ్ 2 ఇంచులు తగ్గినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు
ఇలాగ రెండు పీసులు ఇ తీసేసుకుంటే తర్వాత దళసరి పీసు ఒకటి తీసుకోవాలి తీసుకున్నాం కదా ఈ 3 ఇంచులు తీసుకున్న సైడ్ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఊక్స్లు కాజాలు పట్టేయకనే మనక ఆన్సర్ తెలుస్తదన్నమాట అంటే గ్యాప్ ఎక్కువ లేని మొలనే మనకి వైనం తెలియదు కదా ఇదిగో ఇలాగ పెట్టేసుకుంటే ఒక గాట్ పెట్టేసుకుంటే ఇది ఇలా ఊక్స్లు కాజాలు పట్టేయకనే మనకి ఆన్సర్ ఇంగో ఇలా అంటే ఫ్రంట్ పార్ట్ లో ఊక్స్లు కాజాలు పట్టి కొంచెం తగ్గడం కోసం నేను తగ్గించి వేసాను ఒకవేళ ఇంత కావాలి అంత పొడవు కావాలి ఫ్రంట్ పార్ట్ లో అనుకుంటే మాత్రం ఇంత ఇప్పుడు ఇది ఎంత పొడవు కావాలో అంత పొడవు వేసేసుకోవచ్చు నేనైతే ఈ అమ్మాయి కొంచెం తగ్గించి పెట్టమందే ఫ్రంట్ పార్ట్ లో ఊక్స్లు కాజాలు పట్టి పెద్దగా వద్దండి అందే దాని గురించి కొంచెం తగ్గించి వేసాను అన్నమాట ఒక 1/2 ఇంచ్ మన దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇదిగో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టులోకి వెళ్ళిపోద్ది కనుక ఈ సైడ్ సమానంగా తీసుకోవాలి ఇక్కడ దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కుట్టులోకి 1/2 ఇంచ్ వెళ్ళిపోయి బ్యాక్ పార్ట్ తో పాటు ఫ్రంట్ పార్ట్ కూడా సరిపోద్ది ఇక్కడైతే మన మనకి పొడవు ఊక్స్లు కాజాలు పెట్టి పొడవు కావాలంటే దీనంత పొడవు తీసేసుకోవచ్చు కొంచెం అంత పొడవు వద్దు అనుకుంటే దీనికన్నా తగ్గించుకోవచ్చు అది ఎలానా ఈ సైడ్ మన ఇష్టం ఈ సైడ్ మాత్రం ఇది ఎంత ఉందో అంత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కుట్టులో కింద పైన కుట్టులో పోద్ది గనుక దీనంతా వచ్చేస్తది అన్నమాట ఇది సైడ్లు అదికిది కదా అందుకే సరిపోవాలి ఇలాగ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత ఇలాగ పెంపుడు పట్టి తిప్పుడు పట్టి కూడా తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ లో ఇదిగో ఊక్స్లు కాజాలు పట్టీలు దీని ఇది ఎంత ఉందో అంత ఊక్స్లు కాజాలు పట్టీలు ఒకటి ఇంచిన్నర వెడల్పు తిప్పుడు పట్టి ఇంచిన్నర వెడల్పు పెంపుడు పట్టి 3 ఇంచుల వెడల్పుతో ఇలాగ పట్టీలు ఇలా తీసేసుకున్నాం తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి కదా హ్యాండ్స్ తీసుకోవడానికి మీరు కొత్త వాళ్ళు అయితే వీటికన్నా ముందు హ్యాండ్స్ తీసేసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ తీసుకోకుండా గమని హ్యాండ్స్ క్లాత్ లో కానీ కట్ చేస్తారంటే మళ్ళీ హ్యాండ్స్ రావు మీకు నాకు అలవాటు కనుక ముందు ఇవి కట్ చేశాను మీరైతే మాత్రం ఫస్ట్ బ్యాక్ ఫర్ తీసేసుకుని అప్పుడు హ్యాండ్స్ తీసేసుకుని అప్పుడు ఫ్రంట్ ఫర్ తీసుకోండి ఫ్రంట్ ఫర్ తీసుకుని అప్పుడు ఈ సేఫ్ బెల్ట్ లో ఊక్స్లు కాజాలు పట్టీలు తీసుకోండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే అలా తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే దేని కదా ఐడియా ఉంటుంది కనుక కొత్త వాళ్ళకి ఐడియా ఉండదు కదా గమ్ముని మర్చిపోయి ఈ హ్యాండ్స్ కి పెట్టుకున్న క్లాత్ లో కానీ కట్ చేస్తే మళ్ళీ హ్యాండ్స్ కి రాదు హ్యాండ్స్ కి క్లాత్ సరిపోదు అందుకనేసి ఇప్పుడు ఇంతవరకు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇది ఆమ్ రౌండ్ ఉంది కదా ఈ ఆమ్ రౌండ్ ని ఇంకో ఇలాగా ఇంకా ఇలా చాలా ఈజీగా ఇలాగా కొలిసేసుకోండి ఇదిగో ఇలా ఇలా ఇంకో ఆమ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చి 10 ఇంచెస్ వస్తే మనం ఇది 1 ఇంచి తగ్గించుకుని అంటే క్రాస్ ఎత్తులోకి ఆ ఇంచి కలిసిపోద్ది అనమాట అందుకనేసి అది 10 ఇంచెస్ వచ్చింది కదా ఇంకా ఒకే వీడియో అంటే స్వీట్ గా అన్నా పెట్టేయాలి లేకపోతే నేను కంగారుగా అన్నా చెప్పేయాలి అలా చెప్పేస్తే నాకు ఈజీగానే ఉంటది మీకైతే అర్థం కాదు కొత్త వాళ్ళకైతే అర్థం కాదు కదా అందుకనేసి నేను ఇలాగ 2-3 వీడియోల కింద పెడుతున్నాను ఫ్రెండ్స్ నేర్చుకునే వాళ్ళు అసలు మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా మన కటింగ్ స్టిచ్చింగ్ చూస్తే ఈజీగా కట్ చేసుకుని బ్లౌజ్ వాళ్ళు అసలు ఏ టైలరింగ్ నేర్చుకోకపోయినా కూడా స్టిచ్ చేసుకుని ఇలాగా నేను అన్ని వీడియోలు కూడా చాలా క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ ఒకవేళ ఏదన్నా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్ వేయండి ఇప్పుడు ఈ ఫీజు మిగిలింది కదా మనం అది కట్ చేసుకున్నాకన ఇది వచ్చేసి హ్యాండ్స్ కి ఫోల్డ్ చేసుకుందాం అంటే 10 ఇంచులు వచ్చింది కదా అందుకని నేను 9 ఇంచులు 1 ఇంచు తగ్గించి హ్యాండ్ లూజ్ పెట్టుకుంటే అంటే ఇలాగ క్రాస్ లో ఒత్తులో 1 ఇంచు కూడా కవర్ అయిపోద్ది అనమాట 1 ఇంచు తగ్గించుకుని హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి మనం ఆమ్ రౌండ్ కొలుసుకుని ఆమ్ రౌండ్ కన్నా 1 ఇంచు తగ్గించుకుని లూజ్ పెట్టుకోవాలి నేను 9 ఇంచెస్ లూజ్ పెట్టాను హ్యాండ్ లూజ్ ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా ఈ డబుల్ ఫోల్డింగ్ లో ఇదిగో 9 ఇంచెస్ లూజ్ పెట్టాను దీన్ని వచ్చేసి ఇంకో ఫోల్డింగ్ ఇలాగా ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి హైట్ ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకోండి ఇదిగో హ్యాండ్ ఇలాగ ఇలా సమానం చేసుకుని ఇలాగ ఖర్చుల దగ్గర ఇలా సమానం చేసుకుని ఇంకా ఇలా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని ఇది ఎంత పొడవు ఉందో ఇదిగో ఇలా చూసుకోండి ఇదిగో ఇదిగో దీని అంత పొడవు నేను పెట్టాను
మామూలుగా అయితే మనం ఆది బ్లౌజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే కింద పైన కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాకపోతే అమ్మాయి 1 ఇంచ్ తగ్గించి కుట్టమంది అందుకనేసి నేను దీని అంత పొడవే ఈ హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవే నేను పెట్టాను ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా ఇలా లూజ్ కు మడతేసుకున్నాము ఇలా పొడవ కూడా మడతేసుకున్నాము ఇలా మడతేసుకున్న తర్వాత ఇలాగా 1 ఇంచ్ కి इकड़ा सैड ओपन कदा कल सैड इंगो कल सैड वन इंच आंसर पटा इकडे पड़वे मन डोन एंतुवाले मन चिन्ह हैंड मन एंत पड़व पे अंदर सगम मन डोन सेवाले इधो इला फोल्ड ఇలా సగానికి మనం ఆన్సర్ పెట్టుకోవాలి సగానికి డౌన్ చేసుకోవాలి 3/4 హ్యాండ్స్ అయితే మాత్రం 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ మనం పెట్టుకోవాలి ఈ చిన్న హ్యాండ్స్ కి ఎట్లకన్నా సరే మనం 6 ఇంచెస్ పొడవు పెట్టుకుంటే 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి 5 ఇంచెస్ పెట్టుకుంటే 2.5 అంటే 2.5 ఇంచులు అలా సగం డౌన్ చేసుకోవాలన్నమాట దీని లెక్క ఇంకా అంతే దేనికన్నా సరే ఏ బ్లౌజ్ కన్నా అంతే 3/4 అయితే మాత్రం 3.5 ఇంచులు డౌన్ చేసుకుంటే సరిపోద్ది ఇలా డ్రా చేసుకునే ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఖర్చులకు ఎంత పెట్టుకున్నామో అంత ఇలాగ స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి ఖర్చులకు ఇంచినార్ పెట్టుకున్నాం కదా ఇంచినార్ కడికి ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి ఇదిగో ఇంచినార్ ఇంచినార్ కే ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకుని ఇక్కడ ఇంచికి డ్రా చేసుకున్నాం కదా ఇంచికి మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి ఇలాగా ఇలా డ్రా చేసుకోండి అంటే కొత్త వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఇంత వివరంగా చెప్తున్నాను ఇలాగా డ్రా చేసుకొని దీన్ని ఇలాగా కొద్దిగా రౌండ్ ఇంకా ఇక్కడి నుంచి ఇంచి కాడి నుంచి డౌన్ దిగాలన్నమాట అందుకే ఇంచికి ఇక్కడ ఆన్సర్ పెట్టుకున్నాం ఇక్కడి నుంచి రౌండ్ తిరగకూడదు ఇంచి తర్వాత నుంచి ఇలాగా రౌండ్ దిగాలన్నమాట ఇలాగా అందుకనే ఇలా ఇలా రౌండ్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంకేలా చూసుకోండి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఉన్నాయో ఇలాగా కొలుసుకోండి ఇదిగో 5.5 ఇంచులు హ్యాండ్ లూజ్ ఉంది ఖర్చులతో కలిపి కింద హ్యాండ్ కింద డౌన్ ఈ కింద లూజ్ వచ్చేసి 7.5 ఉంది 7.5 కే ఇలాగా ఆన్సర్ పెట్టేసుకొని దీన్ని ఇలాగా క్రాస్ గా ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి इधला इंतवर इला ड्रा चुना तरह अब हाँ की मोडल पड़ता कदा हैंड मोडल वेवा इन चुद हाँ पड़व एंत सगा मन 6 इंचेस कदा मन 3 इंचेस इला आंसर पे 3 इंचेस आंसर पे इंचुपाव की स्ट्रेट ड्रा चाहिए न इंचुपावे स्ट्रेट इला ड्रा चाहिए अंत सेंटर लगो 6 इंचेस कदा 3 इंच सेंटर इंचिनार इला स्ट्रेट ड्रा चाहिए इला ड्रा चर्वा इपड़े इट पाव दक्कु 2 इंचल की पाव दक्कु 2 ఇంచులు అంటే ఇంచినరకే 2 గీతలు అన్నమాట ఇంచినర తర్వాత 2 గీతలకు పెట్టాను పాదొక్కు 2 ఇంచులకి ఇటు కూడా పాదొక్కు 2 ఇంచులకి ఇలాగ ఆన్సర్ చేసేసి ఇలాగ ఆన్సర్ చేసేసి మొత్తం వచ్చేసి 3.5 ఇంచులకి ఈ గీత కాడి నుంచి ఈ గీత వరకు 3.5 ఇంచులకి ఇలాగ మార్క్ చేసేసి ఇప్పుడు దీన్ని గీత పెట్టాం కదా ఇది ఇలాగ ड्रा चेस्ट हाँ कटेक मैं इकड़ मोडल के ओल तीस कदा ओल कटेक सेंटर को टक्सको इपड़ोल कटेक ఓల్ కూడా ఇలాగా కట్ చేసుకున్నాం కదా ఈ ఓల్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లో
దీనికి ఒక సైడ్ ముక్క చేసుకోవాలి ముక్క చేసుకుందాం ఈ సైడ్ తక్కు వచ్చింది కదా ఇక్కడ ముక్క ఉడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ ఇంచినర్కే ఖర్చు దాకా ఎంత వచ్చిందో చూసి 7 ఇంచులు వచ్చింది కదా అంటే 3.5 ఇంచులకి ఇలాగ ఆన్సర్ పెట్టాలి 3.5 ఇంచులకి ఆన్సర్ పెట్టి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచుకి ఈ ఖర్చులు వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ సన్నంగా స్టార్ట్ చేసి ఇక్కడ కొత్తుల్లోకి ఇలాగ ఈ 1/2 ఇంచుకి వచ్చి ఇలాగ మళ్ళీ ఇక్కడ కొత్తుల్లోకి ఇలాగ సన్నంగా వచ్చి ఇలాగ ఇలాగ చిన్నగా ఇక్కడ కట్ చేసుకోవాలి ఇదిగో నేను అలా కట్ చేస్తున్నానా చూడండి ఇలాగ కట్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని ఆన్సర్ అన్నమాట ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ ముక్క ఒక దానికి ముక్క తగ్గింది కదా దీనికి ముక్క యాడ్ చేసుకుందాం నాలుగేట్ల నాలుగు పీసులు యాడ్ చేసుకొని కన్నా ఇది లైనింగ్ ఏ గనుక ఇలాగ ఒక ముక్క లోపలికి మడతేసుకొని కట్ చేసుకునేటప్పుడు ఒక పీస్ అతుక్కుంటే ఈజీగా ఉంటది నాలుగు పీసులు అతకాలంటే నాలుగు దుక్కులు అతకాలి కదా ఇలాగ ఎక్కడ సరిపోతుందో ఏది సరిపోతుందో చూసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలాగ వేసుకుని ఇలాగ ఒక 1/2 ఇంచ్ పైకి దీని మీదకి వేసుకుంటే అంటే కుట్టు కోసం కావాలి కదా అందుకని ఇలాగ వేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుని ఇలాగ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కటింగ్ అయితే పూర్తయిపోయింది ఒరిజినల్ కూడా నేను కట్ చేసుకున్నాను ఇది ఓలు కుట్టేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలన్నదే చూద్దాము ఇలా చేసుకొని ఇది కుట్టేసుకున్నాక అప్పుడు దీనికి ఒరిజినల్ కి ఓలు కట్ చేసుకుందాం ఇప్పుడు దీని కటింగ్ హ్యాండ్ మోడల్ కటింగ్ చూద్దాము ఈ ఓలు కూడా నేను ఇక్కడ మొగ్గలు వేస్తాను ఈ మొగ్గలు ఎలా చేసుకోవాలన్నది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ వచ్చేసి ఈ మోడల్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలన్నదే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా వివరంగా చాలా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం